రేపు జూలై 28న శ్రావణ మంగళవారం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. చాలీ చాలని జీతంతో కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నా, అప్పుల బాధలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, దారిద్ర బాధల నుండి విముక్తి పొందాలి అన్నా, రేపు రాత్రి 7 గంటల నుండి రాత్రి 11:55 ఈ ఒక్క పని చేస్తే చాలు, లక్ష్మీదేవి మీపై తన కటాక్షాన్ని కురిపించి మీ దారిద్ర బాధలను దూరం చేస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని అతి త్వరగా పొందాలి అంటే రేపు రాత్రి ఏ పరిహారాన్ని చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం ఈ 2 రోజులు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజులు. కాబట్టి ఈ 2 రోజుల్లోనే లక్ష్మీదేవిని ఎంతగా ఆరాధిస్తే ఆ అమ్మ అనుగ్రహం మనకు అంతలా లభిస్తూ ఉంటుంది. అయితే సాధారణ రోజుల కంటే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసే పూజ పరిహారం మనకు ఎన్నో రెట్ల అధిక ఫలాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి రేపటి రోజున రాత్రి 7 గంటల నుండి 11 గంటల మధ్య ఈ పనిని తప్పక చేయండి. అదేమిటంటే సర్వ సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి ఆ తరువాత చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలతో శ్రీ మహాలక్ష్మిని అష్టోత్తరంతో పూజించండి. ఒకవేళ మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే 108 తామర గింజలతో లేదా 108 రూపాయి బిళ్ళలతో కానీ అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించండి. ఈ విధంగా ఎవరైతే రేపటి రోజున శ్రీ మహాలక్ష్మిని ఈ విధంగా ఆరాధిస్తారో ఆ ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రం తెలియచేస్తుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా పొందాలి అనుకునేవారు రేపటి రోజున తప్పకుండా ఈ విధంగా అమ్మవారిని పూజించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులు కండి. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.